హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది దీని ప్రకారం అటవీ శాఖలో పదిహేను వందల పోస్టులు భర్తీ చేయబోతున్నారు ఇందులో ఇంటర్ డిగ్రీ వంటి అర్హతలతో ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గ్రామ సచివాలయం గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్సులు అతి తక్కువ ధరలో కావాలంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి ఉచిత క్లాసెస్ చూసి నచ్చితే మీరు కోర్సులు తీసుకోవచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిలబస్ ప్రకారం స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు పత్రికలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అటవీ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు పీసీసీఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సమాచారం అయితే వచ్చింది ఈనాడు దినపత్రికలో దీనికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీ శాఖ పిసిసిఎఫ్ వై మధుసూదన్ రెడ్డి వెల్లడించడం జరిగింది అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండల పర్యాటక కేంద్రమైన హర్సులీ హిల్స్లో ఆదివారం ఆయన పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీశాఖలో పదిహేను వందలు రేంజ్ సెక్షన్ బీట్ ఆఫీసర్ అధికారులను నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆయన ఒక పర్యటనలో ఉన్నప్పుడు వెల్లడించడం జరిగింది అయితే ప్రభుత్వానికి దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా ఇచ్చామని చెప్పారు ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది పదిహేను వందల పోస్టుల్లో ఎక్కువగా బీట్ ఆఫీసర్ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఈ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారు అప్లై చేయొచ్చు ఇక రేంజ్ మరియు సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఇస్తారు ఈ నోటిఫికేషన్ అనేది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి ఖాళీల సమాచారం ఏపీఎస్సికి అందితే ఏపీఎస్సి విడుదల చేయబోతుంది అయితే దీనికి సంబంధించి తాజాగా ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే ఛానల్ అయితే చెప్తాను ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదే వాటిని మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్